సెటిసైడ్ చేశారు మూడు జీవోల్ని సెటిసైడ్ చేశారు నిమ్మగడ్డ గారు కంటిన్యూ అయ్యే వెస్టెడ్ రైట్ ఆయనకు ఉందన్నారు ఆయన ఆ టెన్యూర్ ని కట్ షార్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు ఆయన కంటిన్యూ అవటం కరెక్ట్ లా ప్రకారం అన్నారు ఆ అలాగే మన కనకరాజు గారికి ఇచ్చిన జీవోని కొట్టేశారు తీసేస్తున్న జీవో కొట్టేశారు ఇది కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ని అది కంటిన్యూటీ ఆయన్ని కంటిన్యూ చేయాలని చెప్పారు ఆ మొత్తం అందరి ఆర్గ్యుమెంట్స్ ని పరిగణలో తీసుకున్నారు తీసుకుని ఆ మొత్తం ఆ అప్లికేషన్స్ అన్ని కూడా అలౌ చేయడం జరిగింది కాబట్టి ఇవాళ ఉన్న ప్రకారం ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ గారు ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగుతారు ఆర్డినెన్స్ లా అనేది ఆర్డినెన్స్ లా దాంట్లో ఈయన ఇక్కడ ప్రస్తుతం ఉన్న వాళ్ళు డిస్కంటిన్యూ అవుతారని ఎప్పుడు లాలో రాయరు అది ఆర్గ్యూ చేశాము అలాగే 243K(2) గురించి మాట్లాడుతున్న దాన్ని మన ఆర్గ్యుమెంట్ ని అపోల్డ్ చేశారు అలాగే కనకరాజు గారి కంటిన్యూషన్ గురించి మనం ఇచ్చిన జడ్జిమెంట్స్ ని వాటి కన్సిడర్ చేశారు ఆయన కంటిన్యూ అవడానికి వీలు లేదని చెప్పి దాని మీద కన్సిడర్ చేశారు కాబట్టి ఓవరాల్ గా మనం ఏ రక మనకి కామినేని శ్రీనివాస్ గారి పిటిషన్స్ లో ఏ విధమైన కంటెన్షన్స్ అన్ని రైజ్ చేశారో ఆ కంటెన్షన్స్ అన్ని అపోల్డ్ చేశారు రెస్టోర్ బ్యాక్ ఎప్పుడైతే ఆర్డినెన్స్ పోయిందో ఆర్డినెన్స్ ఇచ్చే రోజుకి ఎవరుంటే వాళ్ళు కంటిన్యూ అయిపోతారు స్పెషల్ గా మళ్ళీ ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ ఉన్నట్టే లెక్క ఈయన ఆర్డర్ ఈయనకి ప్రస్తుతం ఉన్న కొత్త కమిషనర్ గారు ఎప్పుడైతే పోయారో పాత కమిషనర్ గారు ఉన్నట్టు లెక్క ఇవాళ భారతదేశ ప్రజలకి జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇవాళ అది నిజమని తేల్చింది ప్రజలకున్న నమ్మకాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ హైకోర్టులో తమకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నారు ఆ నమ్మకాన్ని ఇవాళ హైకోర్టు తెలియజేసింది నేను జంజాల రవిశంకర్ గారితో మొదట్లో మాట్లాడినప్పుడు ఆయన ఇది గ్రాస్ వైలేషన్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అందుకని మనం ఇందులో కోర్టులో కేసు వేద్దాం అన్నప్పుడు నేను బీజేపీ నాయకుల్ని అడిగి చెప్పగలను నేను ఇండివిజువల్గా వేయలేను కదా అని కన్నా లక్ష్మీనారాయణ గారిని వారిని వేయమన్నాను కన్నా లక్ష్మీనారాయణ డాక్టర్ గారు మీరే వేయండి పార్టీ తరఫున అన్నారు అప్పుడు మా కేంద్ర ప్రెసిడెంట్ నడ్డా గారిని అడిగితే ఆయన వేయమన్న దాని మీద మేము ఈ కేసు ఫైల్ చేశాం ఇవాళ హైకోర్టు జడ్జిమెంటు న్యాయం ఎందుకంటే జరుగుతున్న అన్యాయాలను ఎక్కడో ఒకటి రాజ్యాంగ వ్యవస్థలో మన రాజ్యాంగాన్ని కాపాడతానుకున్న ఇవాళ అది రుజువైంది చాలా సంతోషంగా ఉంది ఇది వ్యక్తి కాదు వ్యవస్థను కాపాడుకోవాలి అన్డెమోక్రటిక్ దానికి హైకోర్టు తీర్పు నిజంగా వాళ్ళకి కనువిప్పు కావాలి ఇక ముందు అలా జరగకుండా అంతేగాని హైకోర్టు మాకు వ్యతిరేకంగా చెప్పిన ఎవరిని అడిగినా తప్పంటారు నేను నాలుగు కారణాలు చెప్తానండి ఒకటి ఎలక్షన్ కమిషన్ అన్నాళ్ళకి నాలుగేళ్లకి ఐదేళ్ల టైంలో ఒక్క నెల రోజులు మాత్రం వాళ్ళకి పని ఉంటుంది ఆ నెల రిఫార్మ్స్ గవర్నమెంట్ తీసుకురావచ్చు తప్పలేదు కానీ ఆ రిఫార్మ్స్ ఆ వన్ మంత్లో మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్లో రిఫార్మ్స్ తీసుకొస్తే ఒక వంక మాత్రమే మెయిన్ రమేష్ కుమార్ తప్పించాలనుకుంటున్నారు రెండు లాక్డౌన్ ప్రపంచం ఏమైపోతుందో మానవాళికి పెదముప్పు అయితే ఈ టైంలో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి ఈయన మార్పుడి గురించి మాట్లాడకూడదు మూడు కనకరాజు గారిని ఎలక్షన్ కమిషన్ చేసిన మొత్తం ప్రాసెస్ షేడీగాను అనెథికల్గా ఉంది అది కరెక్ట్ కాదు జీవోని దాసి ఆయన లాక్డౌన్లో మెడ్రాస్ని తీసుకొచ్చి అన్నిటికన్నా ఏ రూలు పెట్టినా మనం రాబోయే వాళ్ళకి వర్తించాలి కానీ ఉన్నాళ్ళకి వర్తించదు తప్పకుండా హైకోర్టు నిర్ణయం అందరికీ శిరోధార్యం తప్పకుండా వాళ్ళు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తే కాదు ఇది ఈ మన వ్యవస్థల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది హైకోర్టు కాపాడిందని నమ్ముతున్నాను ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఆర్డినెన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు గవర్నరు మీకు అన్న ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి ఆయన గవర్నరు ఆమోదించి తప్పదు అంతేగాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళమని గవర్నర్ గారు మేమే అడగట్లే ప్రభుత్వం అడిగిన దానికి ఉండాలి ప్రభుత్వం చేయాలి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని ఈ ఆర్డినెన్స్ ఇచ్చినా రేపు లెజిస్లేషన్ అవ్వాలి కదా అవ్వాలి అది అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఆళ్ళు వ్యతిరేకం కోర్టులు వ్యతిరేకం అనే ఆలోచన లేకోకుండా మంచి దృక్పథంతో తీసుకుని ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది ఆయనకి మెజార్టీ ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు దాన్ని వాడుకుని ఈ రాష్ట్రాన్ని ప్రజలకి మీరు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ అవన్నీ ఉన్నాయి కదా మీరు ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో అభివృద్ధి పదంలో నడవాలంటే కొన్ని వందల సెక్టర్లో పదుల సెక్టర్లో వందలు మంచి పనులు చేయాలి మీరు వన్ ఇయర్లో డెవలప్మెంట్కి మేము ఈ మంచి పని చేశామని ఒక గుండె మీద చేసి చెప్పండి ఓన్లీ వెల్ఫేర్ చాలదు రాష్ట్రం డెవలప్ అవ్వాలి వెల్ఫేర్ కంటిన్యూ చేయాలన్నా రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ 2012లోనే రిపోర్ట్ ఇచ్చింది ఆ టాస్క్ ఫోర్స్ ఏం చెప్పిందంటే మూడేళ్ళు కాదు మూడేళ్ళు అయితే కొందరు ఎలక్షన్ ఎలక్షన్ కమిషనర్ ఉండేది ఐదేళ్లలో ఒక ఎలక్షన్ ఒక నెల రోజులు పనే అసలు అవకాశమే రాదు కాబట్టి
अभी मूडे टर्मे करेक्ट का इच्छी का वील्क रिफार्मस बट एलक्षन प्रासेस स्टार्ट तरह रिफार्मस वंक कक्ष दीचन करेक्ट का प्लीज लाइक एंड सब्सक्राइब टू तेलुगु 99 न्यूज प्लीज सब्सक्राइब तेलुगु 99 न्यूज हेलो ना पेर राजीव जिलगा तेलुगु 99 न्यूज की सब्सक्राइब चेंडी थैंक यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू तेलुगु 99 न्यूज चैनल थैंक यू सब्सक्राइब टू तेलुगु 99 न्यूज हेलो एवरीबॉडी प्लीज डू सब्सक्राइब टू तेलुगु 99 न्यूज चैनल प्लीज सब्सक्राइब टू तेलुगु 99 न्यूज थैंक यू प्लीज सब्सक्राइब तेलुगु 99 न्यूज चैनल प्लीज सब्सक्राइब टू तेलुगु 99 न्यूज तेलुगु 99 न्यूज चैनल की शुभाकांक्षलु మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.